హలో లిజినాస్ వెల్కమ్ టు వియల్ క్రియేషన్స్ మన ప్రకృతిలోని మనిషి లక్షణాలు గల కొన్ని జంతువులను గురించి తెలుసుకుందాము మర్మోట్స్ మర్మోస్ అనే జంతువులు గడ్డిని మోసుకు వెళ్ళేటప్పుడు వాటిలో ఒకటి బండిలా దాన్ని మోస్తే మిగతావి దాన్ని తోకపుచ్చుకొని లాగుతాయి స్కూల్ మాస్టర్ చేప స్కూల్ మాస్టర్ చేపను చిన్న చిన్న చేపలు వెంటాడతాయి నేర్చుకోవడానికి కాదు ఆహారం కోసం ఆ పెద్ద చేప రేపిన సంచలనం వల్ల కదిలిన ఇతర చిన్న చిన్న జీవులను ఇవి తింటాయి ఎలిఫెంట్ సీల్ తన నిద్రాభంగం అయినప్పుడు కోపగించిన ఎలిఫెంట్ సీల్ ఆ నిద్రాభంగం చేసిన వారిపైన అవి పక్షులైనా జంతువులైనా రాళ్ళు బెడ్డలు విసురుతుంది బీవర్లు వరదలొచ్చి తమ నివాస స్థానాల్ని డ్యాములని నాశనం చేసేటప్పుడు బీవర్లు డ్యామ్ పైభాగంలో గల ప్రత్యేకమైన తలుపుల్లాంటి నీరు పోయే వాటిల్ని పగలగొడతాయి దీనివల్ల వరద నీరు అపాయం కలిగించకుండా బయటికి వెళ్ళిపోతుంది ఇంకా సీవలెల్ సీవెలెల్ అనే జంతువు ఆహారాని కోసం చెట్టెక్కేటప్పుడు ఎలా తిరిగి రావాలో ముందుగానే ఏర్పాటు చేసుకుంటుంది చెట్టు కొమ్మలని చిన్న చిన్న మొక్కలుగా చేసి దిగేటప్పుడు వాటిని పట్టుకొని దిగుతుంది ఈరోజు కథ తెక్కకు తెక్కే మందు అలమంద జిమీందారు పర్వతాలయ్యకు భూములు తోటలు ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది పనివాళ్ళ అవసరం పడ్డది పని కోసం వెళ్ళిన వారు జమీందారు అడిగే తిక్క ప్రశ్నలకు జవాబియ్యలేక తిరుగుముఖం పట్టేవారు ఒకవేళ పనిలో ఎవరైనా కుదిరితే ప్రశ్నలతో విసిగించి వారిని ఇంటికి పంపేవాడు తనకు ఖాళీ దొరికితే చాలు పనివారితో గుప్పెడు ఇసుక తీసి దీంట్లో ఎన్ని ఇసుక రేణువులుంటాయో లెక్కేసి చెప్పండి అనేవాడు వాళ్ళేదో సంఖ్య చెబితే అది కాదని తన లెక్క ప్రకారం ఫలానాది అనేవాడు అన్నం తింటున్నప్పుడు తను తిన్న అన్నం ఎన్ని గింజలు వండితే తయారైందో చెప్పమనేవాడు ఈరోజు వర్షం వస్తుందా రాదా అని అడిగేవాడు వస్తుంది అంటే ఎలా వస్తుందని రాదు అంటే ఎందుకు రాదని నిలదీసేవాడు ఇలా నానా ప్రశ్నలు వేసి చివరికి తన జవాబే సరైనదని వాళ్లను ఒప్పించేవాడు ఎవరైనా ఎదురు తిరిగితే వారి జీతంలో కోత విధించేవాడు ఇది విన్న సుధానందుడనే యువకుడు జమీందారును కలిసి ఎలాగైనా తనకు పని ఇప్పించమన్నాడు జమీందారు ఎప్పటిలాగే తిక్క ప్రశ్నలు మొదలెట్టాడు ఈ గుప్పెట్లో పట్టే అన్నం ఎన్ని గింజలతో సమానం అని అడిగాడు ఓహో ఇంతేనా అదిగో ఆకాశంలో ఆ మూలన కనిపిస్తున్న నక్షత్రాల పోగులో ఉన్నన్ని గింజలు అని టక్కున జవాబిచ్చాడు సుధానందుడు మరోసారి పెరటి బావి దగ్గరకు తీసుకెళ్ళి ఇదిగో ఈ చెంబుతో కొలిస్తే ఈ బావిలో నీళ్లు ఎన్ని చెంబులవుతాయి అని చిక్కులో పెట్టాడు ముందుగా మీరే బావిలోని నీళ్లన్నింటినీ తోడించి ఆ ఎండిపోయిన చెరువులోకి నింపండి నేను కొలిచి చెబుతా అని తడుముకోకుండా చెప్పేశాడు సుధానందుడు కంగు తిన్నాడు జమీందారు పార్వతాలయ్య ఒకసారి జామ తెచ్చి ఇందులో పురుగులున్నాయో లేదో చెబితే నేను తింటాను చెప్పుకో అన్నాడు జమీందారు పరీక్షిస్తున్నట్లుగా వెంటనే సుధానందుడు పండును కసుక్కున మధ్యకు కొరికి విప్పి ఇందులో ఒక్క పురుగు లేదు మీరిక తినచ్చు అని తిరిగి జమీందారు చేతికిచ్చేశాడు పండును కొరకుండా చెప్పాలనే షరతను పెట్టనందుకు వాపోయిన జమీందారు ఎంగిలి పండును తినలేక పెంటలో పారేశాడు సుధానందుడిని చిక్కుల్లో పెట్టకుండా వదలదలుచుకోని జమీందారు మరింతగా అతడిని ఆట పట్టించాలనే భావంతో నా వజ్రాల ఉంగరం మాయమైపోయింది దాన్ని దొంగలు ఆకాశంలో నక్షత్రాల మధ్యన దాచిపెట్టారని నా అనుమానం నువ్వెలాగైనా వెళ్ళి తీసుకురావాలి అన్నాడు తప్పకుండా అంత విలువైన వజ్రాల ఉంగరాన్ని వెతికి మీకు ఇవ్వాలనే నాకున్నది ఆకాశం పైకి ఎక్కడానికి నాకు నిచ్చెన కావాలి దాన్ని ఏర్పాటు చేయండి మీ ఉంగరం భద్రంగా అప్పగిస్తా అనేసరికి జమీందారు అవాక్కయ్యాడు మరొక రోజు అందరి ముందు ఎలాగైనా సుధానందుడిని ఎరుకు పెట్టాలని నా తలపై ఉన్నన్ని ఎంట్రుకులకు సమాన సంఖ్యలో ఆవాలను ఈ పాత్రలో పోయాలి లెక్క తేడా వస్తే ఒప్పేది లేదు నిన్ను పనిలోంచి తీసేస్తా అని తిక్క ప్రశ్న వేశాడు సుధానందుడు జమీందారు అడిగిన ప్రశ్నకు నవ్వి బయటకు వెళ్ళి ఒక గుడ్డలో ఆవాలు మూటగట్టుకుని వచ్చి వాటి సంఖ్య చెప్పి పాత్రలో పోశాడు పర్వతాలయ్య అందుకు అంగీకరించక నీ లెక్క శుద్ధ తప్పు నా తల మీద వెంట్రుకుల సంఖ్య ముప్పై వేల నాలుగు వందల యాభై నువ్వు తెచ్చిన ఆవాల సంఖ్య తిరకాసుగా ఉంది మరోసారి లెక్కేసి చెప్పు రెండూ సరిపోవాలి అప్పుడే నువ్వు గెలిచినట్లు అని ఇబ్బందిలో పెట్టాడు నా ఆవాల లెక్క తప్పైతే అవచ్చు కానీ మీ అంతటి జమీందారు అబద్ధమాడారన్న విషయం జనానికి బాగా తెలుసు అందువల్ల నేను ఆవాలు ఇక్కడ పోసి లెక్కిస్తాను రెండూ సమానమో కాదో తేలాలంటే అదే సమయంలో మీరు మీ తల మీదనున్న వెంట్రుకలను ఇక్కడ పెట్టాలి అప్పుడు లెక్క పెట్టాలి కదా అప్పుడు మీరెంత నిక్కొచ్చో జనం మరోసారి గ్రహిస్తారు అని అనగానే ఏం చెప్పాలో తెలియక అయోమయంలో పడ్డాడు పర్వతాలయ్య అయ్యా అతగాడు సూచించినట్లుగా చేస్తే మీకే మంచిది అతగాడు ఓడిపోతే పనిలోంచి తీసేయచ్చు మీ లెక్క తప్పు కాదని నిరూపించి బుద్ధి చెప్పండి వెనక్కి తగ్గితే మీ పరువు పోతుంది అని ఒత్తిడి చెచ్చారు అక్కడికొచ్చిన జనం జమీందారు పర్వతాలయ్య ఇరుకున పడ్డాడు నోటి మాట రాలేదు ఇంతకాలము తన అహంకారంతో అందరినీ తిక్క ప్రశ్నలేసి హింసించాడు కానీ సుధానందుడు మాత్రం తెలివిగా వ్యవహరించి తనను ఓడించాడు తను తల వెంట్రుకులను నలుగురిలో తీయించుకోవటం కంటే అవమానం మరోటి ఉండదని నిజం గ్రహించిన జమీందారు పర్వతాలయ్య అందరిలో తన తప్పు ఒప్పుకొని ఆ రోజు మొదలు తిక్క ప్రశ్నలతో వేధించటం మానుకున్నాడు